ఇరిగేషన్ కార్యాలయంలో చోరీ, ప్రాజెక్టుల ఫైల్స్ మాయం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో దొంగతనం జరిగింది. నీటిపారుదల శాఖకు చెందిన కార్యాలయంలో దొంగలు చొరబడి 2.5 లక్షల విలువైన 5 కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారు. అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన డేటా, వివిధ ఫైళ్లు కూడా చోరీకి గురైనట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆదివారం కావడంతో ఎల్ఎండి కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరు. నైట్ డ్యూటీ కోసం సాయంత్రం వాచ్మ్యాన్ కనకయ్య ఆఫీస్కు చేరుకునేసరికి తాళాలు పగలగొట్టి తలుపులు తీసి కనిపించాయి. వెంటనే కనకయ్య ఆఫీస్ సూపరింటెండెంట్కి సమాచారం ఇచ్చాడు. ఆయన పోలీసులకు విషయం చెప్పారు. ఆ తర్వాత ఇరిగేషన్ ఉద్యోగులు కూడా ఆఫీస్కి చేరుకున్నారు. కార్యాలయం లోపలికి వెళ్ళి పరిశీలించగా 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డేటా, ఇతర ఫైళ్లు, వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తు.